టీమాస్ ఆవిర్భావ సభలో ప్రొఫెసర్ కంచారయ్య మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కారల మార్క్స్ వారసత్వాన్ని ఐక్యంగా తీసుకొని ఈ దేశాన్ని మార్చబోతున్నాం. దీన్ని ఎవరు ఆపలేరు. కనుక మిత్రుల, మీరందరూ కూడా ఐక్య పోరాటానికి సిద్ధంగా. మన స్త్రీలు రేపు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం లేకపోతే వచ్చే ఎన్నికల నాటికి, 2019 ఎన్నికల నాటికి స్త్రీలంతా మీ మురికివాడల దగ్గర ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం లేకపోతే ఎల్కేజీ నుంచి 12వ వరకు ఎల్కేజీలో చేరిన పిల్ల అబ్బాయి అమ్మాయి 3వ ఏటనే చేర్చండి, వాళ్లకు ప్రభుత్వమే పనులియాలి, పాలు పెట్టాలి, వాళ్ళ ప్రభుత్వమే అక్కడ ఆయాలు, వాళ్ళ మొత్తము టాయిలెట్ కూడా వాళ్ళే కడగాలి. తల్లి 5 గంటల వరకు పనిచేసుకొని వచ్చి సాయంకాలం పిల్లల్ని ఇంటికి తీసుకుపోద్ది, అది ఎస్సీ ఎస్టీ స్పెషల్ ప్లాన్ లో ఉన్న డబ్బు నుంచి ఖర్చు పెట్టాలి. 12వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం, ఒకవేళ ఇంగ్లీష్ మీడియం లేకపోతే స్త్రీలు మీరు ఒకటే పనిచేయండి, చీపురు గట్టలు పట్టుకొని గ్రామం బయట నిలబడాలి. ఎన్నికల కోసం ఏ ఎమ్మెల్యే వచ్చినా చీపురు గట్ట చూపెట్టండి. అది బ్రహ్మానందము భార్యగా ఉంటుంది. ఎప్పుడైనా బ్రహ్మానందం కనపడంగానే చీపురు గట్ట పట్టుకుంటుంది. మీరు చూసినో లేదో, లేకపోతే గోచి దగ్గర పెడుతుంది. అదే చీపురు గట్ట పట్టుకొని ఇంగ్లీష్ మీడియం స్కూల్ పట్టుకొని రా, లేకపోతే చీపురు ఆట ఆడుతుంది అని చెప్పాల్సిన రోజు మీ ముందున్నది. ఆడోళ్ళు తెగబడకపోతే ఈ దేశంలో మీ పిల్లలకు బతుకుండదు. ఆడోళ్ళు మాత్రమే పిల్లల్ని ఇంగ్లీష్ లో చదవగలిగే బ్రహ్మాండమైన శక్తి స్త్రీకి ఉన్నది. మా అవ్వ నన్ను చదివించింది, మా అయ్య చదివేది, ఆయన కళ్ళు దాగి పండేటోడు. కనుక మీరు తల్లులు ఈ పోరాటం మొదలు పెట్టండి, ఇది ఇక్కడ ఆగకూడదు. మీ పిల్లల జీవితం మారేంత వరకు, వాళ్ళు మేధావులు అయ్యేంత వరకు, వాళ్ళు కలెక్టర్లు అయ్యేంత వరకు కవిత కంటే తీరా కేటీఆర్ కంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడాలి మీ పిల్లలు. వాళ్ళిద్దరికి పెద్ద ఇంగ్లీష్ ఏం రాదు నాకు తెలుసు, కానీ మీరు పరిపాలన చేయాలనుకుంటున్నారు. ఈనాడు మా ఎస్సీ ఎస్టీ బీసీ మేధావులంతా బయలుదేరుతున్నారు. కనుక ఈ పోరాటాన్ని ఆడపిల్లలు స్త్రీలు మొదలు పెట్టండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. టీమాస్ మీ వెంట ఉంటుంది, టీమాస్ మీ పోరాటం చేస్తుంది. టీమాస్ కోసము నేను స్పష్టంగా చెప్తున్నాను, ఎన్నికల్లో మా వాళ్ళందరూ పోటీ చేస్తారు, కానీ నేను పోటీ చేయను. నేను ప్రతి రాజకీయ నాయకుని మెడలు వంచి మీ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఆత్మహత్యలు లేని తెలంగాణ సాధించేంత వరకు సామాజిక పోరాటంలోనే పనిచేస్తా. ఆ పోరాటంతో ఇది మారేటట్లు నేను గద్దరు ఆయన చాలా ఏండ్లు కష్టపడ్డాడు. 6 గుండ్లు కాల్చారు. ఒక గుండు ఇంకా ఇప్పటికీ గుండెలో ఉన్నది. అయినా 72 ఏండ్లకు 70 ఏండ్లకు తిరుగుతున్నాడంటే